ఓ 5 ఇటుకలు ఉన్నాయనుకోండి, 5 వర్గాలు ఉన్నాయనుకోండి, మీరందరూ ధనవంతులు ఉంటారు, దాని కింద మధ్య రకము, దాని కింద కొంచెం పేద, అన్నిట్ల కింద అతి పేద వ్యక్తులు ఉంటారు అనుకోండి, అప్పుడు ఏమైతుంది? కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు అనుకుంటే, మీది ఇటుకను మీరు చేస్తే కింది ఇటుకలను కూడా గెలుస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. మోడీ గారి విధానం ఏంటంటే దాన్ని అంత్యోదయ అంటారు. అంత్యోదయ అంటే కిందోని మోడల్ లేపాలి, కిందోని లేపితే అన్ని లేస్తాయి. ఎందుకంటే 5 ఇటుకలు ఉన్నాయనుకోండి, కిందిటికెళ్ళి లేతే మీదిటికెళ్ళి కూడా మీరు చేస్తాయి. అంటే నేను మంచిగా ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక తులం బంగారం ఉందనుకోండి, లేకుండా 100,000 రూపాయలు ఉన్నాయనుకోండి, అది పైనోకి ఇస్తే ఏం లాభం? ఆయన దగ్గర 50 తులాలు బంగారం ఉన్నది, 51 తులం ఆయన పెట్టుకుంటాడు, ఆయన తింటాడు ఆ బంగారం, తొడుక్కుంటాడు ఆ బంగారం లేదు, ఆయన వెనుక పెట్టుకుంటాడు 51. ఆయనకు లాభం లేదు, దేశానికి లాభం లేదు, ఎవరికూ లాభం లేదు. కానీ అదే తులం బంగారం అన్నిట్ల కిందకి ఇచ్చినాం అనుకోండి, ఓ 100,000 రూపాయలు కిందకి ఇచ్చినా ఓ 10 తులం బంగారం ఇస్తే ఏమంటాడు ఆయన? ఆ బంగారం అమ్ముకుంటాడు, పిల్లలకు మంచి తిండి పెడతాడు, పిల్లలకు మంచి బట్టలు కొనిస్తాడు, పిల్లలకు ఆ కింద మంచి బట్టలు కొనిస్తే ఏమైతుంది? ఆ దుకాణం పైన, బట్టల దుకాణం పైన లాభపడతాడు, ఆ బట్టలకు వచ్చే ఫ్యాక్టరీ దాని మీద వాళ్ళు లాభపడతారు, ఆ బట్టలు తయారయ్యే పెద్ద పెద్ద మిల్లు ఫ్యాక్టరీలు వాళ్ళు లాభపడతారు, మళ్ళా పత్తి పండించిన రైతు లాభపడతారు. అందుకే కిందోని మీరు తెస్తే అది మొత్తం మీరున్న దుకాణదారు మీరున్న అందరు కూడా లాభపడతారు. అందుకే ఈయన ఆలోచన విధానం వేరే.